మన రాష్ట్రంలోని అధ్యాపకులకు మరియు బీఏడ్ అండ్ డిఎడ్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుంటాం ఈరోజు పాఠ్యాంశాని గురించి చర్చించుకో చర్చించుకోబోయే ముందు కొన్ని పిక్చర్స్ని మీకు చూపిస్తాను చిత్రపటాలను మీకు చూపిస్తాను వాటిని గమనించండి మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తాయో ఒకసారి చూడండి అంటే కొంతమంది పరుగు పందెం వైపుకు పరుగెత్తున్నారు అలాగే రెండవ చిత్రంలో చూసినట్లయితే ఒక ఫ్లైటు అది దిగి తన గమ్యస్థానానికి చేరుకుంటున్నట్టు మనం చూస్తున్నాం అంటే ఒక డైరెక్షన్లో ఒక క్రమ పద్ధతిలో అది మనం వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం అలాగే మరి ఒక చిత్రపటాన్ని చూసినట్లయితే మన లక్ష్యం ఏమిటి అంటే మనం ఏ లక్ష్యాన్ని గురిగా చేసుకుని ఉన్నాం ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం ఏ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాం అని తెలియజేసేటువంటి ఇది ఒక చిత్రపటం అలాగే మరి ఒక చిత్రపటాన్ని కూడా చూసినట్లయితే ఇది కూడా ఒక యారో మార్క్ లాగా ఉన్నది యారో మార్క్ లాగా ఉండి తన గమ్యస్థానం వైపుకు సూచిస్తున్నట్టుగా ఉన్నది అంటే చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని గమ్యాన్ని చేరవలసినటువంటి పరిస్థితిని ఈ చిత్రపటం ద్వారా మనం అర్థం చేసుకునవచ్చు అలాగే ఈ చిత్రాన్ని కూడా చూడండి ఈ చిత్రపటంలో కూడా ఒక వ్యక్తి లేదా ఒక విద్యార్థి తాను ఏ లక్ష్యానికైతే చేరుకోవాలనుకుంటున్నాడో అంటే ఏమనేటువంటి దాన్ని ఉద్దేశము లేదా లక్ష్యం ఏదైతే ఉన్నదో తనకు ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి స్టెప్ బై స్టెప్ అంటే ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు అట్లా అనేక రకాలైనటువంటి మెట్లను ఎక్కుతూ తను చేరుకోవాల్సినటువంటి గమ్యానికి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ చిత్రపటం ద్వారా అలాగే మరి చిత్రపటంలో కూడా ప్లాన్ అంటే ఒక ప్రణాళిక బద్ధంగా మనం ఏదన్నా ఒక విషయాన్ని సాధించాలనుకున్నప్పుడు ఏకాగ్రతతో గురిపెట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం మన బాణంలో కనుక విల్లు విల్లు బాణం ఇవన్నీ ఎట్లాగైతే మనం సంధించి మనం ఏదైతే సంధించాలనుకుంటున్నామో ఏదైతే కొట్టాలనుకుంటున్నామో అలా చేరుకోవటానికి ఇది ఒక ప్రణాళికయుతమైనటువంటి కార్యక్రమం అవసరం అనేటువంటిది ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకునవచ్చు కనుక వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మనకు అనేక రకాలైనటువంటి చిత్రపటాలను చూసాం ఈ చిత్రపటాలన్నిటిని చూసినాక మనకేమనిపిస్తుంది అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక పద్ధతి ఒక ప్రణాళిక అనేటువంటిది అవసరం అంటే క్రమబద్ధంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి చేరుకుంటూ ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామో గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామో దాన్ని చేరుకోవటానికి అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ చివరిగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాం కనుక వీటన్నిటిని ఆధారంగా చేసుకుంటే మనం ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి పాఠ్యాంశం గుర్తుకొస్తుంది మనం ఈరోజు మాట్లాడుకోబోయే లేదా చర్చించుకోబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాలు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాలు అప్రోచెస్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆర్ సోషల్ స్టడీస్ అంటాం ఈ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాల్లో కొన్నిటిని గురించి మనం చూద్దాం కొన్ని అంశాలను గురించి మనం చూద్దాం ఈ పార్ట్ అనేటువంటి భాగంలో మొదటి భాగంలో మనం వీటిని గురించి చర్చించుకుందాం అలాగే మనం చూసినట్లయితే విద్యా ప్రణాళిక అర్థం భావన విద్యా ప్రణాళిక అర్థం ఏమిటి ఎడ్యుకేషనల్ కరికులం అంటాం దాన్ని విద్యా ప్రణాళికని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కరికులం ఆర్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కరికులం అంటే విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో కరికులం అంటారు విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో ఏమంటాం కరికులం అంటాం కరికులం లాటిన్ భాషలోని కరిరే అనే పదం నుండి ఉద్భవించింది అంటే కరికులం అనేటువంటి పదం విద్యా ప్రణాళిక అనేటువంటి పదం ఏ భాష నుంచి ఉద్భవించింది లాటిన్ భాష లాటిన్ భాషలోని ఏ పదం ఖరీరే అనే పదం నుండి ఉద్భవించింది అని అర్థం చేసుకున్నాం అలాగే ఖరీరే అంటే పరుగు పన్యం బాట అని అర్థం ఖరీరే అంటే పరుగు పన్యం బాట అని అర్థం మనం చూస్తున్నాం చిత్రపటంలో కొంతమంది విద్యార్థులు పరుగులు తీసటానికి రెడీగా ఉన్నారు అంటే పరుగు తీస్ తీస్తు తీయటానికి రెడీగా ఉన్నారు అంటే పరుగు పందెం బాట ఎందుకు పరిగెత్తాలి దేనికోసం పరిగెత్తాలి అంటే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానం చేరుకోవటానికి మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం పరుగు పందెం బాటలో పరిగెత్తుతాం ఒక క్రమ పద్ధతిలో ఒక ల ఒక లైన్లో మనం పరిగెత్తడం చూస్తున్నాం అలాగే విద్యా ప్రణాళిక అనేటువంటిది దేని తెలియజేస్తుంది మనం ఏ లక్ష్యాలను అయితే మనం చేరుకోవాలనో ఆ లక్ష్యాలను చేరుకోవటానికి ఒక క్రమ పద్ధతిలో బోధించవలసినటువంటి అంశాలని తరగతి గదిలో బోధించటం అని అర్థం అంచేత ఉపాధ్యాయులు తరగతి గదిలో ఆయా అంశాలను బోధిస్తూ ఉంటారు దేనికోసం దేనికి ఏ ఉద్దేశంతో బోధిస్తారు ఏ ఆధారంతో బోధిస్తారు అనంటే బోధనా లక్ష్యాలు ఉంటాయి ఆ బోధనా లక్ష్యాలని ఆధారంగా చేసుకొని అలాగే సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళికను విద్యా ప్రణాళికలో ఉన్నటువంటి ఏ లక్ష్యాలైతే ఉన్నాయో ఏ అంశాలైతే ఉన్నాయో వాటన్నిటిని చేరుకోవటానికి ప్రయత్నం చేయటం అని అర్థం అంటే పరుగు పందెం బాటలో విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎలాగైతే పరుగులు తీస్తూ ఉంటారో చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకోవటానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాగూ మనం విద్యను ఆర్థించేటప్పుడు అంటే విద్యార్థులు తరగతి గదిలో కూర్చుని ఆయా అంశాలను చర్చించేటప్పుడు ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అంశాలను వినేటప్పుడు అలాగే విద్యా ప్రణాళిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా ప్రణాళికల లక్ష్యాలను నెరవేర్చటానికి చేరుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అని అర్థం కనుక కరీర్ అంటే పరుగు పందెం బాట పరుగు పందెం బాటని అర్థం చేసుకోవాలి అలాగే మనకు ఒక ఆడియో వీడియో చూద్దాం ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది మనం చూసినట్లయితే మనం కరికులానికి సంబంధించినటువంటి వీడియోలో మనకి కొన్ని అంశాలు డిజైన్ అనేటువంటిది ఉన్నది అంటే ఆ డిజైన్ ప్రకారమే కరికు విద్యా ప్రణాళికని తయారు చేస్తూ ఉంటాం అలాగే మనం తరగ తర్వాత విషయానికి వచ్చినప్పుడు విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అంటే ఏమిటి అంటే విద్యా ప్రణాళిక అంటే ఏమంటున్నాం ఆంగ్లంలో ఎడ్యుకేషనల్ కరికులం అంటున్నాం అలాగే విషయ ప్రణాళిక అంటే ఏమిటి సిలబస్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిలబస్ అండ్ ఎడ్యుకేషనల్ కరికులం విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మధ్య ఉన్న భేదం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే విషయ ప్రణాళిక అనేటువంటిది అంటే దాని యొక్క పరిధి పరిమితమైనది విషయ ప్రణాళిక యొక్క పరిధి పరిమితమైనది విద్యా ప్రణాళిక యొక్క పరిధి విస్తృతమైనది విద్యా ప్రణాళికలో విషయ ప్రణాళిక ఒక భాగంగా ఉంటుంది అంటే చాలామంది రెండు ఒకటే అనుకుంటారు విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక చాలామంది విషయ ప్రణాళికనే అంటే సిలబస్నే విద్యా ప్రణాళిక అనుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తాం కానీ నిజంగా పరిశీలిస్తే ఇలాంటి తేడాలు ఉన్నాయి అంటే విద్యా ప్రణాళికలో విషయ ప్రణాళిక అనేటువంటిది ఒక భాగం అంచేత ప్రణాళిక యొక్క పరిధి విస్తృతమైనటువంటిది విషయ ప్రణాళిక యొక్క పరిధి పరిమితమైనటువంటిది అలాగే విషయ ప్రణాళికను ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు బోధించేటువంటిది అలాగే విద్యా ప్రణాళిక అనేటువంటిది తరగతిలో బోధించటం కాదు అంటే విద్యా ప్రణాళికలో ఒక క్రమ క్రమ పద్ధతిలో పేర్చబడినటువంటి వివిధ అంశాలను వివిధ విషయాలను ఒకదాని తర్వాత ఒకటి బోధించటం అలా అలా అలాంటి కూర్పును అంటే విద్యా ప్రణాళికలో ఒక పాఠ్య పుస్తకంలో ఆయా అంశాలను ఆయా విషయాలను ఏ క్రమ పద్ధతిలో అయితే పేర్చారో దానిని విద్యా ప్రణాళిక తెలియజేస్తుంది అంచేత ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భేదాన్ని ఈ విధంగా తెలుసుకునవచ్చు అలాగే విద్యా ప్రణాళిక అంటే విజిడమ్ అని అర్థం చేసుకుంటే విషయ ప్రణాళికని నాలెడ్జ్తో పోల్చవచ్చు అంటే విద్యా ప్రణాళికని విజిడమ్ అంటాం విషయ ప్రణాళికని నాలెడ్జ్ జ్ఞానము అని పోలుస్తాం అంటే జ్ఞానం అనేటువంటిది విద్యా ప్రణాళికలో ఒక భాగం విజిడం అంటే సర్వ అన్ అన్నీ కలికలిపి ఉన్నటువంటిది అన్ని అన్నిటి సమ్మేళనం విద్యా ప్రణాళిక అనిచేత అందులో ఒక భాగం ఒక కొంత జ్ఞానాన్ని సంపాదించేదే విషయ ప్రణాళికగా మనం చూస్తాం చిత్రపటంలో కూడా చూస్తున్నాం మనం సిలబస్ అలాగే పాచ్య ప్రణాళిక పాచ్య ప్రణాళికలో ఒక భాగంగా సిలబస్ విషయ ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఆర్టి అంటాం అలాగే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సిఆర్టి మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ అలాగే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అలాగే జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల తొంభై రెండు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేలు అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అంటాం దీన్నే అలాగే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండులో చేయబడినటువంటి ఈ విద్యా ప్రణాళిక వీటన్నిటిలో కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత అంటే మనకి జ మన విద్యా ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాయి సమర్థవంతమైన విద్యా ప్రణాళిక అవసరం ఎడ్యుకేషనల్ కరికులం అవసరం ఆ యొక్క విద్యా ప్రణాళిక అనేటువంటిది రాష్ట్ర ప్రజల దేశ ప్రజల యొక్క విద్యా అవసరాలను తీర్చేదిగా ఉండాలి ఉపాధిని కల్పించేదిగా ఉండాలి ఏదో మొక్కుబడిగా చదివేసి బట్టి బట్టి చదివేసి ఏవో వచ్చిన ఈ మార్కులను బట్టి జ్ఞానం వచ్చేసింది అనుకోకుండా కులంకషంగా చదువుకుని అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటే అన్ని అన్ని అంశాల్లో తగినటువంటి జ్ఞానాన్ని పెంపొందించాలని ఈ యొక్క అన్ని అంశాలు కూడా మనకు తెలియజేసినాయి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం కానీ అలాగే మన రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు కానీ అలాగే ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ ఇవన్నీ కూడా తెలియజేసినాయి అంచేత విద్యా ప్రణాళిక అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది అంతేకాకుండా జాతీయ మరియు రాష్ట్ర విద్యా విధానాలు ఆధారంగా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉండాలి అంటే దేశంలో దేశం మొత్తానికి జాతీయ స్థాయిలో ఒక విద్యా విధానం ఉంది అలాగే రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలను బట్టి ఒక విద్యా విధానం ఉంది అంచేత జాతీయ జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అలాగే రాష్ట్ర విద్యా విధానాలను కూడా ఆధారంగా చేసుకుని సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఒకటిగా ఉండాలి కానీ వేరువేరుగా రకరకాలుగా ఉండకూడదు తెలియజేయటం జరిగింది అంతేకాకుండా జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని మౌలిక అంశాలు కూడా మనకు అనేక విషయాలని తెలియజేస్తాయి అంతేకాకుండా నిర్బంధోచిత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అంటే తప్పనిసరిగా విద్యను అభ్యసించాలి అంటే పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ తప్పనిసరిగా విద్య అందించాలి నాణ్యతతో కూడిన విద్య అందించాలి బట్టి పట్టేటువంటి విధానాలు స్వస్థి చెప్పాలి పిల్లవాడికి జ్ఞానం పెంచాలి అవగాహన పెంచాలి అనేటువంటి అనేక విషయాలని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అంశాలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా భౌతిక అంశాలు భౌతిక అంశాలంటే ఒక దేశం యొక్క ఉనికి రాష్ట్రం యొక్క ఉనికి కానీ అలాగే శీతోష్ణ స్థితి కానీ వాతావరణం కానీ అలాగే సహజ సంపద కానీ నదులు కానీ ఎగుమతులు దిగుమతులు కానీ రవాణా వ్యవస్థ కానీ వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా విద్యా ప్రణాళికలో చేర్చాలి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యార్థులు వాటిని గ్రహించేటువంటి రీతిలో పొందుపరచాలని చెప్పడం జరిగింది ప్రపంచ భౌగోళిక అంశాలు భౌగోళిక ప్రకృతి సిద్ధ మండలాలు ఈ వీటిని గురించి అధ్యయనం చేయాలి పిల్లలు అని చెప్పడం జరిగింది అలాంటి అంశాలు మనం విద్యా ప్రణాళికలో చేర్చాలని కూడా ఈ కమిటీస్ అన్నీ కూడా ఈ సంస్థలన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే రాజకీయ అంశాలు అంటే ప్రజాస్వామ్యము ప్రభుత్వము పార్లమెంటు పార్లమెంటరీ పద్ధతులు ప్రజలు ఎలా ఉండాలి ఇలాంటివి ఐక్యరాజ్య సమితి ఇలా కొన్ని అంశాలు ఈ రాజకీయ అంశాలుగా ఉండాలి అని చెప్పాము పౌరనీతి శాస్త్రం అనేది ఇది వరకు ఉంది పౌరనీతి శాస్త్రానికి బదులు రాజకీయ శాస్త్రంగా దీన్ని పరిగణించాలి అనేటువంటిది కూడా దీనిలో తీర్మానం చేయటం జరిగింది చారిత్రక సాంస్కృతిక అంశాలు అంటే చరిత్రలో జరిగినటువంటి అనేక అంశాలు యుద్ధాల గురించి అలాగే మానవుడి యొక్క పుట్టుక ఆవిర్భావం మన సంస్కృతి వారసత్వం అలాగే వీటిలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా విద్యా ప్రణాళికలో పొందుపరచాలని సూచించటం జరిగింది సామాజిక అంశాలు సామాజిక అంశాలంటే కుటుంబం అలాగే కుటుంబం చుట్టూ ఉండేటువంటి పరిసరాలు అలాగే దేశం ప్రపంచం వాటిలో జరిగేటువంటి వివిధ అంశాలు వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా విద్యా ప్రణాళికలో ఉండాలని సూచించడం జరిగింది అంతేకాకుండా వర్తమాన వ్యవహారాలు కరెంట్ అఫైర్స్ అంటాం వీటినే వర్తమాన వ్యవహారాలు అంటే ప్రపంచ శాంతి ఈ రోజున చూసినట్లయితే ప్రపంచ శాంతి చాలా చోట్ల విఘ్నానికి గురవుతుంది కనుక అశాంతితో ఉన్నారు దేశం ప్రపంచంలో కనుక ప్రపంచ శాంతిని పెంపొందించడానికి అలాగే ఇంకా దేశంలో రకరకాలైన ప్రపంచంలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త వింతలు కొత్త కొత్త పోకళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునేటట్లు విద్యార్థులు విద్యార్థులకు విద్యా ప్రణాళిక ఉండాలని సూచించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ వచ్చింది మనకి అలాగే డిమానిటైజేషన్ వచ్చింది మనకి అలాగే రాజకీయ రాజకీయ పరిణామాలు కొన్ని సంభవిస్తున్నాయి దానివలన అనేక రకాలైనటువంటి విషయాల్లో మార్పులు వస్తున్నాయి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సాంఘిక శాస్త్రం విద్యార్థికి తెలుసుకునే రీతిలో విద్యా ప్రణాళిక ఉండాలి విద్యా ప్రణాళిక అలాంటి అంశాలన్నింటిని అందించినట్లయితే అప్పుడు దానివల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాదు ఆర్థిక అంశాలు ఆర్థిక అంశాలంటే మనకు ఆర్థిక విషయాలు అంటే మన బడ్జెట్ మన జాతీయ ఆదాయం తలసరి ఆదాయం జీవన ప్రమాణాలు అలాగే మన అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ తర్వాత మార్కెట్ వ్యవస్థ ప్రపంచ మార్కెట్లతో మన మార్కెట్లు ప్రపంచంలో వస్తున్నటువంటి పరిమాణాలకు అనుకూలంగా మన ఆర్థిక అంశాలు ఏమేమి ఉండాలి అనేటువంటివి కూడా చర్చించి వీటిలో పెట్టాలని సూచించడం జరిగింది అలాగే మనం మరి మన అంశానికి వచ్చినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్వహణ ఉపగమాల్లో ముఖ్యంగా తార్కిక ఉపగమం లాజికల్ అప్రోచ్ అంటుంది ఆంగ్లంలో అలాగే మనోవైజ్ఞానిక ఉపగమం సైకలాజికల్ అప్రోచ్ అంటాం సహసంబంధ ఉపగమం కొరలేషన్ అప్రోచ్ అలాగే సమైక్యతా ఉపగమం ఇంటిగ్రేషన్ అప్రోచ్ ఏక కేంద్ర ఉపగమం కాన్సెంట్రిక్ అప్రోచ్ వర్తులాకార ఉపగమం స్పైరల్ అప్రోచ్ యూనిట్ ఉపగమం యూనిట్ అప్రోచ్ కాలానుగుణ ఉపగమం క్రానికల్ అప్రోచ్ ఇన్ని రకాలుగా మనం ఉపగమాలు ఉన్నాయి సాంఘిక శాస్త్ర నిర్వహణ ఉపగమాల్లో ఏవేమి ఉన్నాయి సాంఘిక శాస్త్ర నిర్వహణ ఉపగమాలు ఏమిటి అని మనం అనుకున్నట్లయితే ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఉపగమాలే వీటిని ఆధారంగా చేసుకుని మనం మన ఆయా అంశాలని విద్యా ప్రణాళికలో కూర్చాలి ఆయా విషయాలని ఒక పద్ధతిలో కూర్చాలి అని చెప్పేటువంటి ఉపగమాలు ఇవన్నీ కూడా కనుక వీటిలో కొన్నింటిని గురించి మనం ఈ పాఠ్యాంశంలో చర్చించుకుంటాం అలాగే మొట్టమొదటిగా చూసినట్లయితే తార్కిక ఉపగమం తార్కిక ఉపగమం అంటే దాన్ని ఆంగ్లంలో ఏమంటాం లాజికల్ అప్రోచ్ అని అంటాం తార్కిక ఉపగమం అంటే ఏమిటి పాఠ్యాంశాల తార్కిక క్రమం పాఠ్యాంశాలన్నింటినీ ఒక తార్కిక క్రమంలో లాజికల్గా ఒక విషయాన్ని ఇంకొక విషయంతో అనుసంధిస్తూ చేసేటువంటి పాఠ్యాంశాలు తరగతిలో తరగతుల వారీగా వర్గీకరించు పద్ధతి విద్యార్థి మానసిక స్థితి కంటే పాఠ్యాంశ క్రమానికి ఎక్కువ ప్రాధాన్యం చేయటం కనుక ఇలాంటి దానిని తార్కిక ఉపగమం అంటాం తరగతుల వారీగా తరగతుల వారీగా అంటే మనకి ఆయా తరగతులు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి అలాగే ఆ ఆయా తరగతుల వారీగా ఆయా పాఠ్యాంశాలని ఒక పద్ధతిలో తార్కిక క్రమంలో అమర్చి విద్యార్థి యొక్క మానసిక స్థితి కంటే పాఠ్యాంశానికి పాఠ్యాంశ క్రమానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి ఉపగమం ఏదైతే ఉంటుందో దానిని తార్కిక ఉపగమం అంటాం కనుక అన్ని అంశాలు ఏ అంశాలైతే మనం దీని ప్రకారం ఈ ఉపగమం ప్రకారం మనం చేయాలనుకుంటాము విద్యా ప్రణాళికలో పొందుపరచాలనుకుంటాము అవన్నిటిని కూడా ఈ తార్కిక క్రమంలో తరగతుల వారీగా విద్యార్థి కంటే విద్యార్థి యొక్క మానసిక స్థితి కంటే పాఠ్యాంశ క్రమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం దాన్ని తార్కిక ఉపగమం అని అంటాం అలాగే మనం చిత్రపటంలో కూడా చూస్తున్నాం విద్యార్థుల యొక్క మానసిక స్థితి కంటే తార్కిక పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఆయా పాఠ్యాంశాలను పొందుపరిచి విద్యార్థులకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించడంగా మనం చూస్తాం అలాగే ఈ తార్కిక ఉపగమం ప్రయోజనాలు ఏంటి దీని ద్వారా మనం విద్యా ప్రణాళికలో ఆయా అంశాలను పొందుపరచినట్లయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి సిలబస్ ఒక క్రమబద్ధంగా ఉంటుంది బోధనకు అనుకూలంగా ఉంటుంది మనం ఏ సిలబస్ అంటే ఏంటి ఏమనుకున్నాము పాచ్య విషయాలు వివిధ రకాలైనటువంటి పాచ్య విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమం పద్ధతిలో ఉంటుంది అలాగే ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు కూడా ఆయా అంశాలను బోధించేటప్పుడు ఒక తార్కిక క్రమంలో ఆయా అంశాలను బోధించగలుగుతాడు అని ఇవి ప్రయోజనాలుగా మనం చెప్తాం అంతేకాకుండా విద్యార్థుల ఆలోచనలు తార్కికంగా ఉంటాయి అంటే వారికి ఈ విషయం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ విషయం తర్వాత ఎందుకు వచ్చింది ఈ విషయం ఇక్కడే ఎందుకు రావాలి మనం ఇక్కడే ఎందుకు చర్చించుకోవాలి అనేటువంటివి ఇలా చేయటం వలన అలాంటి విషయాలని జ్ఞాపకం ఉంచుకోవటం కూడా సులభంగా ఉంటుంది తార్కిక క్రమంలో అమర్చబడినటువంటి పాఠ్యాంశాలని విద్యార్థులు జ్ఞాపకం ఉంచుకోవటం కూడా సులభంగా ఉంటుంది కనుక ఇలాంటి ప్రయోజనాలన్నీ తార్కిక ఉపగమం వల్ల కలుగుతాయి అలాగే తార్కిక ఉప ఉపగమం పరిమితులు అంటాం వీటిని లిమిటేషన్స్ అంటాం డిజడ్వాంటేజెస్ అంటాం లోపాలు అంటాం ఇది శిశు కేంద్రీకృత పద్ధతి కాదు కఠినత క్రమం పాటించబడదు కొన్ని చోట్ల అవగాహన కష్టమవుతుంది అంటే ఈ యొక్క తార్కిక ఉపగమం ద్వారా అమర్చబడేటువంటి ఆయా అంశాలు ఏవైతే ఉంటాయో అవి శిశు కేంద్రిత పద్ధతి కాదు అంటే విద్యార్థిని కేంద్రీకృతంగా చేసుకుని అమర్చబడినటువంటివి కావు ఒక తార్కిక క్రమంలో అమర్చబడినటువంటివి అందుకని విద్యార్థి కంటే తార్కిక క్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇవి అంతేకాదు కఠినత క్రమం కూడా పాటించబడదు ఏవి ముందు చెప్పాలి ఏవి తర్వాత చెప్పాలి ఏవి కఠినమైనటువంటి విషయాలు ఏవి ఏవి ఈజీగా ఉండేటువంటి విషయాలు అంటే మా మనం మన టీచింగ్లో సులభమైనటువంటి విషయాలని ముందు చెప్పి కఠినమైనటువంటి విషయాలను తర్వాత చెప్తాం అలాంటి క్రమం ఎక్కడ దీనిలో చూడడం కొన్ని చోట్ల అవగాహన చేసుకోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ అంశాలని చెప్తున్నప్పుడు కానీ చర్చిస్తున్నప్పుడు కానీ అవగాహన చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అంచేత ఇలాంటి పరిమితులు ఇలాంటి లోపాలు దీనిలో ఉన్నాయి అంచేత జాగ్రత్తగా చూసుకుని ఈ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థికి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో దాని ప్రకారం ఆయా అంశాలను విద్యా ప్రణాళికలో పొందుపరచాలి అలాగే రెండవదిగా చూసినట్లయితే ఉపగమాల్లో రెండవ ఉపగమం మనోవైజ్ఞానిక ఉపగమం సైకలాజికల్ అప్రోచ్ అని అంటారు దీనిలో ముఖ్యంగా మనోవైజ్ఞానిక సూత్రాలు అంటే విద్యార్థిని రెడీ చేయటం అలాగే అభ్యసించేటట్టు చేయటం అలాగే అభ్యాసం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను మనం అంచనా వేయటం ఇవన్నీ కూడా అభ్యాసన సూత్రాల్లో భాగంగా ఉంటాయి అందుకని దాని ప్రకారం అంటే మనోవైజ్ఞానిక సూత్రాలను అనుసరించి విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని బట్టి అవగాహన శక్తిని శక్తికి అనుకూలంగా పాచ్య విషయాలను అమర్చేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దానిని మనోవైజ్ఞానిక ఉపగమం అని అంటాం అర్థమైంది కదా మనోవైజ్ఞానిక ఉపగమం అంటే ఏంటి సైకలాజికల్ అప్రోచ్ అంటే ఏంటి మనోవైజ్ఞానిక సూత్రాల ప్రకారం విద్యార్థుల యొక్క మానసిక స్థితిని అవగాహన శక్ అవగాహన శక్తిని అనుసరించి పాఠ్య విషయాలను అమర్చు పద్ధతి మనోవైజ్ఞానిక ఉపగమం అంచేత దీని ద్వారా అమెర్చేటువంటి అంశాలన్నీ కూడా విద్యార్థుల యొక్క మానసిక స్థితి అంటే విద్యార్థుల తరగతి గదులు ఎంతమంది ఉంటారు ఎన్ని రకాల విద్యార్థులు ఉంటారు తెలివైనటువంటి విద్యార్థులు ఉంటారు సగటు విద్యార్థులు ఉంటారు చదువులో వెలుగుబడినటువంటి విద్యార్థులు ఉంటారు ఈ మూడు రకాల విద్యార్థులకు ఆయా సూత్రాలను అంటే మానసి మనోవైజ్ఞానిక సూత్రాలను అనుసరించి ఆయా పాఠ్యాంశాలను ఒక పద్ధతిలో అమర్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధిస్తాం దీని ద్వారా అంచేత దీని మనోవైజ్ఞానిక ఉపగమంగా మనం చెప్తాం మనోవైజ్ఞానిక ఉపగమం ప్రయోజనాలు ఏంటి దీనివలన ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి విద్యార్థికి ఆసక్తిదాయకంగా ఉంటుంది కఠినత సూత్రానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇది విద్యార్థి యొక్క కేంద్రీకృత పద్ధతి అంటే ఏంటి చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ విద్యార్థికి ఏం కావాలి విద్యార్థికి ఏ అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలకు అనుగుణంగా ఆ అంశాలను పొందుపరచడం జరుగుతుంది అంచేత దీన్ని దీని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటాం అలా విద్యార్థిని కేంద్రీకృతంగా చేసుకున్నప్పుడు ఆ యొక్క బోధన ఎట్లా ఉంటుంది ఆసక్తిదాయకంగా ఉంటుంది వినాలని వినసంపుగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు ఉపాధ్యాయుడు కూడా ఇంట్రెస్ట్గా చెప్తాడు ఆసక్తితో చెప్తాడు చెప్పేటువంటి వాళ్ళకి అర్థం అవుతాయి అలాగే కఠినత సూత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఏ అంశాలను ముందు చెప్పాలి ఏ అంశాలను తర్వాత చెప్పాలి మ్యాగ్జిమమ్స్ ఆఫ్ టీచింగ్ అంటాం బోధన యొక్క సూత్రాల్లో ఏం చెప్తాం నోన్ టు అన్నోన్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి ఈజీ టు డిఫికల్ట్ సులభమైనటువంటి విషయాల నుంచి కఠినమైనటువంటి విషయాలు సింపుల్ టు కాంప్లెక్స్ సరళమైనటువంటి విషయాల నుంచి సంక్లిష్టమైన విషయాలు ఇవన్నీ కూడా అనేకమైనవి ఉన్నాయి ఇట్లాంటి సూత్రాలు కనుక వాటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు పిల్లవాడికి ప్రయోజనం కలుగుతుంది ఆ అంశాలను అర్థం చేసుకోగలుగుతాడు అలాగే మనోవైజ్ఞానిక ఉపగం పరిమితులు చూద్దాం ఇప్పుడు పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉండనవసరం లేదు అలాగే విషయాలు తార్కి క్రమంలో లేనప్పుడు జ్ఞాపకం ఉంచుకొనిట కష్టం బోధన కష్టమవుతుంది కాలం వృధా అవుతుంది అంటే కొన్ని రకాలైనటువంటి పరిమితులు ఉన్నప్పటికీ లోపాలు ఉన్నప్పటికీ మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా పాఠ్యాంశాలు కూర్చబడ్డాయి కనుక ప్రయోజనమే ఎక్కువ కనుక లోపాల్లో ఉన్నాయి లోపాలు అంటే ఎలాంటి లోపాలు ఉన్నాయి పాఠ్యాంశాల మధ్య సంబంధం ఉండదు ఉండదు ఒక పాఠ్యాంశానికి ఇంకొక పాఠ్యాంశం అలాగే లాజికల్ దానిలో ఒకదానికి ఇంకొకదానికి ఉన్నది అలాగే విషయాలు కూడా తార్కిక క్రమంలో ఇక్కడ లేకపోవడం వలన జ్ఞాపక శక్తి కూడా విద్యార్థులకు తక్కువగా ఉంటుంది అందుచేత వాళ్ళ జ్ఞాపకం కూడా ఉంచుకోలేరు అలాగే బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా ఆయా అంశాలు అంటే మనోవైజ్ఞానిక ఉపగమం ఉపయోగించి బోధనా అంశాలను మనం కూర్చినప్పుడు పేర్చినప్పుడు నిర్మించినప్పుడు బోధన కూడా కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది అలాగే కాలం కూడా చాలా వృధా అయిపోతుంది ఈ అంశాలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి ఏ మళ్ళీ వాటిని అన్నింటిని క్రోడీకరించి అలాగే ఓవరాల్ వ్యూ ఇచ్చి ఇవన్నీ చేయటం వలన దానివల్ల కూడా కాలం కూడా చాలా వృధా అవుతుంది అనిచేత ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సరైనటువంటి విషయాలని సరైన క్రమంలో చెప్పినట్లయితే ఈ ఉపగమం వల్ల ప్రయోజనాలు ఎక్కువ అందుతాయి అలాగే ఒక ఆడియో వీడియో కూడా చూద్దాం దీనికి సంబంధించి The word curriculum began as a Latin word, which means a race or the course of a race, which in turn derives from the verb carere meaning to run or to proceed. The first known use in an educational context is in the Professio Regia, a work by University of Paris professor Petrus Ramos published posthumously in 1576. The term subsequently appears in University of Leiden Records in 1582. The word's origins appears closely linked to the Calvinist desire to bring greater order to education. By the 17th century, the University of Glasgow also referred to its course of study as a curriculum, producing the first known use of the term in English in 1633. By the 19th century, European universities routinely refer to their curriculum to describe both the complete course of study as for a degree in surgery and particular courses and their content. Curriculum is typically considered to be the official written document from a higher authority, such as the local school district or school board. Such a document is seen as a mandated template that must be followed by all teachers according to smith a sequence of potential experiences is set up in the school for the purpose of disciplining children and youth in group ways of thinking and acting this set of experiences is referred to as the curriculum according to good a general overall plan of the content or specific materials of instruction that the school should offer the student by way of qualifying him for graduation or certification or for entrance into a professional or vocational field. According to Franklin Bobbitt, curriculum is the entire range of experiences, both directed and undirected, concerned in unfolding the abilities of the individual. According to John Dewey, curriculum is a continuous deconstruction moving from the child's present experience out into that represented by the organized bodies of truth that we call studies. The various studies are themselves experience, they are that of the race. According to Glenn has, the set of actual experiences and perceptions of the experiences that each individual learner has of his or her program of education. Braslavsky states that Curriculum is an agreement among communities, educational professionals, and the state on what learners should take on during specific periods of their lives. Furthermore, the curriculum defines why, what, when, where, how, and with whom to learn. Curriculum can be ordered into a procedure. Step 1 Diagnosis of Needs. ষ্টেপ টু ফৰ্মুলটিভ ষ্টেপ থ্ৰীকশ্যন অফ কণ্টেণ্ট ষ্টেপ ফ'ৰ অৰ্গানাইজেশ্যন অফ কণ্টেণ্ট ষ্টেপ ফাইভ চিলেকশ্যন লাৰ্নিং এক্সপিৰিয়েঞ্চ ষ্টেপ ছিক্স অৰ্গানাইজেশ্যন লাৰ্নিং এক্সপিৰিয়েঞ্চ এণ্ড লাষ্টেপ ছেভেন ডিটাৰমিনেশ্যন অফ ৱাট অং ই The curriculum is the plans made for guiding learning in the schools, usually represented in retrieval documents of several levels of generality, and the actualization of those plans in the classroom, as experienced by the learners and as recorded by an observer. Those experiences take place in a learning environment that also influences what is learned. The term curriculum includes. both the plans made for learning and the actual learning experiences provided. It outlines the skills, performance, attitudes and values pupils are expected to learn from schooling. It includes statements of desired pupil outcomes, descriptions of materials and the planned sequence that will be used to help pupils attain the outcomes. I am going to show you Curriculum and MD, కరికులానికి సంబంధించినటువంటి వివిధ ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఉండ మనం చూసాం అలాగే మరి ఉపగమం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం అంటే మూడవ ఉపగమం సహ సంబంధ ఉపగమం కొరెలేషన్ అప్రోచ్ అని అంటాం దీన్ని ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర భాగాలతో అంతఃసంబాన్ని నెల నెలకొల్పుతూ బోధన చేయటం సహ సంబంధ ఉపగమం సహసంబంధ ఉపగమం అంటే ఏమిటి ఒక ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన అనేక ఇతర భాగాలతో సంబంధం అంటే ఒక పాచ్య విషయము ఇతర పాచ్య విషయాలతో కలిపి బోధించటం సంబంధంతో బోధించటం అలాగే ఆయా విషయాలను క్రోడీకరించి బోధించటం సహ సంబంధ ఉపగమం కొరిలేషన్ ఉపగమం అని అంటాం అలాగే మనం చూసినట్లయితే దీనిలో ముఖ్యంగా ఉదాహరణ చూసినట్లయితే జనాభా గురించి విద్యార్థులకు వివరించేటప్పుడు ఆయా అంశాలను అంటే పటణీకరణ పటణీకరణ మురికివాడలు ఇలాంటి అంశాలను కూడా మనం బోధిస్తాం అంటే జనాభా పెరగటం వలన వచ్చేటువంటి అరిష్టాలు ఏమిటి అలాగే ఇవన్నీ కూడా రాజ్ రాజనీతి శాస్త్రానికి లేదా పౌరుణీతి శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కూడా జోడించి మనం చెప్తాం అలాగే సహసంబంధ బోధనలో రకాలు మొదటి వర్గీకరణ అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధం పాచ్య విషయ సహ సంబంధం సహసంబంధ బోధనలో మొదటి వర్గీకరణ ప్రకారం రెండు రకాలు ఉన్నాయి అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధం ఏంటీ ఒక విద్యార్థికి తనకున్నటువంటి జ్ఞానాన్ని జోడించి తనకు ఉన్నటువంటి జ్ఞానంతో ఇతర అంశాలను కూడా జోడించి చెప్పటం అంతర్గతంగా ఏర్పడే సహ సంబంధం అని అంటారు అలాగే పాచ్య విషయ సహ సంబంధం పాచ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలను బోధించేటప్పుడు ఆ పాచ్య భాగానికి సంబంధించినటువంటి ఇతర సామాజిక శాస్త్రాలను కలిపి లేదా విషయ ఇతర విషయాలను కలిపి బోధించడాన్ని పాచ్య విషయ సహ సంబంధం అని అంటాం మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే అక్బర్ మత విధానాన్ని గురించి బోధించేటప్పుడు అంటే అక్బర్ మత విధానం అనేటువంటిది చరిత్రకు సంబంధించినటువంటి విషయం కనుక చరిత్రకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని బోధించేటప్పుడు పౌరనీతి శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి మన రాజ్యాంగం గురించి మన రాజ్యాంగంలో ఉండేటువంటి విషయాలను గురించి మత సహనం గురించి పరమత సహనం గురించి లౌకిక రాజ్యం గురించి బోధించడం అనేటువంటిది కొరిలేషన్ అంటే సహ సంబంధంతో బోధించడం అని అంటాం అలాగే రెండవ వర్గీకరణ ప్రకారం అంతర్గత సహ సంబంధం అని అంటాం రెండవ వర్గీకరణ ప్రకారం మనం సహ సంబంధంలో మొట్టమొదటిగా చూసినట్లే అంతర్గత సహ సంబంధం అంటే ఏమిటి అంతర్గత సహ సంబంధం అంటే ఉదాహరణ అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ నుండి బహదూర్ షా టూ వరకు బోధించటం దాన్ని అంతర్గత సంబంధం అంటే ఏదైనా ఒక రాజవంశానికి సంబంధించి ఒక విషయానికి సంబంధించి బోధించేటప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి మొదటి నుంచి చివరి వరకు బోధించేదే అంతర్గత సహ సంబంధం అందుకని అక్బర్ గురించి చెప్పేటప్పుడు అక్బర్ అక్బరు అక్బర్తో పాటు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబరు హుమాయును అక్బరు షాజహాను ఔరంగజేబు అలాగే బహదూర్ షా టూ వరకు ఇలా బోధించడం అనమాట దీన్ని అంతర్గత సహ సంబంధం ద్వారా బోధించడం అని అంటాం మనం చూసినట్లయితే బాబరు అలాగే తర్వాత బహదూర్ షా టూ చివరి చిత్రంలో అక్బర్ ఉన్నాడు బాబర్ ఉన్నాడు తర్వాత బహదూర్ షా టూ వరకు ఈ చిత్రాలను మనం చూసి బోధించవచ్చు అలాగే బహిర్గత సహ సంబంధం అంటాం అంటే బహిర్గత సంబ సహ సంబంధం ఒక విషయాలను బోధించేటప్పుడు ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి ఇతర బయట విషయాలను కూడా బోధించటం ఉదాహరణకు చూసినట్లయితే బొంబాయి చుట్టుపక్కల పండే ప్రతి పంట బొంబాయిలోనే ప్రతి పంట ఎక్కువగా పండటానికి కారణం ఏంటి అక్కడుండే నేలలు కావచ్చు అక్కడుండేటువంటి మార్కెట్ వ్యవస్థ కావచ్చు అక్కడుండేటువంటి వాతావరణం కావచ్చు ఇలాగూ అనేక విషయాలని మనం క్రోడీకరించి ఒక అన్నిటిని కూడా మేళవించి అన్నమాట అలాగే సహ సంబంధ ఉపగమ ప్రయోజనాలు అనుభవాల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది విషయాల పట్ల అవగాహనను పెంపొందిస్తుంది శాస్త్రీయ పద్ధతికి సృజనాత్మకత అభివృద్ధికి తోడ్పడుతుంది అనుభవాల మధ్య అనుబంధం అనే అనేక విషయాలని ఒకదాంతో ఇంకొక దాంతో ముడివేసి చెప్పడం వలన బోధించటం వలన అనుభవాలు మధ్య బంధం ఏర్పడుతుంది అనేక విషయాలను తెలుసుకోగలుగుతాడు అలాగే విషయాలు అనేటువంటిది బాగా అర్థమవుతాయి అవగాహన శక్తి పెరుగుతుంది అలాగే సృజనాత్మక శక్తి పెరగటానికి కూడా పెరుగు కొన్ని శాస్త్రీయ పద్ధతిలో బోధించేటప్పుడు ఆ శాస్త్రీయ పద్ధతి ద్వారా కలిగేటువంటి బోధించేటువంటి అంశాల్లో ఉండేటువంటి సారాంశము సృజనాత్మక శక్తి అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే సహసంబంధ ఉపగమ పరిమితులు కనుక మనం చూసినట్లయితే అనవసర సహసంబంధాల వలన విద్యార్థికి అవగాహన కుంటు సరైన సహ సంబంధాలను ఏర్పరచకపోతే అనుకున్న లక్ష్యాలు నెరవేరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్క విషయాన్ని ఇంకొక విషయంతో జోడించి చెప్పేటప్పుడు సరిగా చెప్పకపోయినట్లయితే విద్యార్థికి ఆయా అంశాలను అర్థం చేసుకోవడంలో లోపం వస్తుంది అంతేకాకుండా అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేర్చబడవు దీని ద్వారా కనుక ఇలాంటి ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఈ పరిమితుల్ని అధిగమించి చేసినట్లయితే మనం దీని ద్వారా పాఠ్యాంశాలని సక్రమైనటువంటి రీతిలో బోధించవచ్చు అలాగే పాఠ్యాంశాలను కూర్చేటప్పుడు కూడా సరైనటువంటి క్రమంలో కూర్చడానికి అవకాశం కలుగుతుంది అలాగే సమైక్య ఉపగమం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని అంటాం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఏమిటి ఒక అంశాన్ని బోధించేటప్పుడు వివిధ శాస్త్రాల మధ్య ఉండే హద్దులు చెరిగిపోతాయి అంటే ఏదైనా ఒక అంశాన్ని బోధించేటప్పుడు ఆ అంశాన్నే కాకుండా ఆ అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఇతర శాస్త్రాలకు ఇతర శాస్త్రాల్లో ఉండేటువంటి అంశాలు కూడా మనం బోధిస్తాం అందుకనే క్రో అండ్ క్రో ఏమన్నాడు సమైక్య ఉపగమం గురించి సమైక్య ప్రణాళిక పరస్పర సంబంధిత విషయ క్షేత్రాలన్నింటినీ ఏక ఏకీకృతం చేస్తుందని చెప్పాడు సమైక్య ప్రణాళిక ఏం చేస్తుంది పరస్పరం సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయా శాస్త్రాల్లో ఏవైతే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఏకీకృతం చేసి చెప్పడాన్ని సమైక్య ఉపగమం అని మనం చెప్పాడు క్రో అండ్ క్రో అందుకని ఒక శా ఒక అంశాన్ని బోధించేటప్పుడు వివిధ శాస్త్రాల మధ్య ఉండే అద్దులు చెరిగిపోయేటట్టు బోధించేటువంటి ఉపగమం ఏదైతే ఉంటుందో దాన్ని సమైక్య ఉపగమం అంటాం అలాగే మనకు ఉదాహరణ చూసినట్లయితే భారతదేశంలో ఆహార సమస్య భారతదేశంలో ఆహార సమస్య రావడానికి కారణం ఏంటి జనాభా జనాభా పెరగటం అనేటువంటిది కనుక పాపులేషన్ విష పాపులేషన్కి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా మనం చెప్తాం అంటే భౌగోళిక అంశాలని భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా మనం చెప్పటం జరుగుతుంది ఈ యొక్క సమైక్య పద్ధతిలో అలాగే బెంగాల్ కరువు ఇతర కరువు పరిస్థితులు బెంగాల్లో పంతొమ్మిది వందల ఐదులో కరువు వచ్చింది అలాగే అప్పుడప్పుడు అనేక ప్రదేశాల్లో మనం కరువు పరిస్థితులు చూస్తున్నాం ఇలా కరువు రావడానికి కారణాలేంటి అనేటువంటివి ఆయా భౌతిక అంశాలు మనం క్రోడీకరించి చెప్తాం అలాగే ఆయా అంశాల్లో అంటే అలా అలాంటి అంశాల్లో కరువు వచ్చినప్పుడు కరువుతో పాటు ఆయా ప్రభుత్వాలు ఏ ఎలాంటి చర్యలు చేస్తున్నాయో కూడా పౌరనీతి శాస్త్రం లేదా రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జోడించి చెప్తాం అలాగే ఆహార సమస్యకు కొన్ని సందర్భాల్లో నేలల రకాలు వర్షభావం వర్షాభావం వలన కూడా ఇలాంటి కరువులు వస్తాయి ఆహార సమస్య వస్తుంది నేలలు ఒకే రకంగా ఉండవు అనేక రకాలుగా ఉంటాయి అలాగే వర్షం కూడా వర్షాభావం కూడా ఉంటుంది అంటే వర్షాలు పడకపోవడం వలన కూడా కరువు వస్తుంది కనుక ఇవి ఇది ఇవి కూడా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలే భూగోళానికి సంబంధించిన అంశాలే చెప్పడం జరుగుతుంది అలాగే ట్రాక్టర్ నీటి పంపులు అంటే టెక్నాలజీ ఉపయోగించడం సాంకేతికత ఉపయోగించి వ్యవసాయం చేయకపోవటం వలన కూడా ఆహార ధాన్యాలు సరిగా పండకపోతే ఆహార సమస్య వస్తుంది కనుక ఇలాంటి విషయాలు కూడా మనం బోధిస్తాం సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోకపోవటం అనేటువంటి వాటిని కూడా మనం చెప్పటం జరుగుతుంది అలాగే మేలు రకం విత్తనాలు అలాగే సంకరీకరణం అధిక దిగుబడి జీవశాస్త్ర సంబంధిత విషయాలు ఇవన్నీ కూడా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు మేలు రక విత్తనాలు వాడకపోయినా సంక అంటే సంకరజాతి విత్తనాలు వాడకపోయినా అధిక దిగుబడి రాదు కనుక ఇవన్నీ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సాంఘిక శాస్త్రం ద్వారా మనం సమైక్యపరిచి పాచ్యాంశాలని బోధించవచ్చు అలాగే ఎరువుల వాడకం క్రిమిసంహార మందుల వినియోగం అంటే మనం ఆహార సంబ వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయం ద్వారా ఫలం బాగా రావాలంటే ఎరువులు వాడాలి క్రిమిసంహారం మందులు వాడాలి కనుక ఇవన్నీ దేనికి సంబంధించినవి రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటివి ఆ రసన రసాయనాల ప్రక్రియ ద్వారా సంయోగ ప్రక్రియ ద్వారా ఇప్పుడున్నటువంటి కృత్రిమ ఎరువులకు బదులు రకరకాలైనటువంటి ఎరువులు క్రిమిసంహారక మందుల్ని వాడటం జరుగుతుంది కనుక రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశాలు చెప్పటం ఉత్పత్తి సరఫరా పంపిణీ అంటే ఇవి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉత్పత్తి చేస్తున్నాం ఎక్కడికి ఏ మార్కెట్కి తరలించాలి ఎలా అమ్ముకోవాలి అనేటువంటివన్నీ కూడా ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు కనుక ఆహార సమస్యకు సంబంధించి మనం చర్చించేటప్పుడు ఇలా ఆయా శాస్త్రాలను మేళవించి సమైక్యపరిచి బోధించడా సమైక్య ఉపగమం అని అంటాము కనుక భూగోళ శాస్త్రం ఆర్థిక శాస్త్రం జీవశాస్త్రం సాంకేతిక శాస్త్రం చరిత్ర వంటి ఎన్నో విషయాలను మేళవించి బోధించటమే సమైక్య ఉపగమంగా మనం చూస్తాము అంచేత విద్యార్థిని విద్యార్థులారా విషయ వ్యవస్థీకరణ ఎనిమిదవ తరగతి కానీ అలాగే విషయ వ్యవస్థీకరణ తొమ్మిదవ తరగతి విషయాలను బోధించేటప్పుడు ఇలాంటి అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని బోధించాలని అలాగే విద్యా ప్రణాళికను కూర్చేటప్పుడు ఉపాధ్యాయులుగా ఈ ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఉపగమాలను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విద్యా ప్రణాళికను కూర్చాలని అంశాలను బోధించాలని తెలియజేసుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం మరి యొక్క పాఠ్యాంశంతో మేము ముందుంటాం